ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వేరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం మత్తయి శుభవార్త 6:19-23 వరకు ధ్యానం చేసుకుందాం. ఈనాటి సువార్త యొక్క ప్రధానమైన అంశం, నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం ఉండును. మనము మన జీవితంలో దేనికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తామో వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తాం, వాటి ద్వారానే ఎక్కువ ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. కొంతమంది వ్యక్తులు మనుషులను ప్రేమిస్తూ ఉంటారు, వారు ఉంటేనే మాకు ఆనందం, వారు ఉంటేనే జీవితం, వారు లేకపోయినా మాట్లాడకపోయినా మాకు ఆనందం లేదు, సంతోషం లేదు అని కొంతమంది ఒక రకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఈ లోకంలో సంబంధించినటువంటి సంపదలపైన, డబ్బు పైన, పరువు ప్రతిష్టలపైన, లేకపోతే గౌరవ మర్యాదలపైన ఎక్కువగా మక్కువను చూపిస్తూ ఉంటారు. ఒకవేళ అవి కలగనప్పుడు వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. సంపదల కోసం మనుషుల్ని చంపడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన ఆస్తులు సంపాదించడం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అశాశ్వతం అని మనకందరికీ తెలుసు. ప్రతి ఒక్కరం కూడా, పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒకరోజు మరణించవలసిందే. ఈ లోకాన్ని, సంపదలను, మనుషులను, ప్రతి ఒక్కదాన్ని కూడా మనం వదిలిపెట్టి తిరిగి దేవుని సన్నిధానికి చేరవలసిన వాళ్ళమే. కనుక క్రీస్తు భగవానుడు ఈనాడు మనందరినీ కూడా కోరుకునేది, దేవునికి ముఖ్యమైనటువంటి స్థానాన్ని మన జీవితంలో కల్పించాలని కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన హృదయం, మన మనసు, మన ఆత్మ అన్నీ కూడా దేవునిపై లగ్నం చేసినప్పుడు ఆయన కొరకు మనం జీవిస్తాం, ఆయనకు ఘనతను, మహిమను చేకూర్చడం కోసం జీవిస్తాం. ఇప్పుడు దేవుడు ఏలియాను, ఎలీషాను, లేకపోతే ప్రవక్తలందరినీ వాడుకునే విధంగా, తన యొక్క సేవకులను, అపోస్తులను వాడుకునే విధంగా మనను కూడా దేవుడు ఉపయోగిస్తాడు పరలోక రాజ్య మహిమ కోసం. కనుక ఈ లోక సంపదలు ఉండాలి. అవి ఎంతవరకు అంటే దేవుని మించిపోనంత వరకు, లేకపోతే మన యొక్క సుఖాన్ని అని హరించనంత కాలం కూడా ఈ లోకమైనటువంటి సంపదలను మనము సంపాదించుకోవచ్చు జీవించడం కోసం. కానీ ఇతరులను నాశనం చేసేంతగా, మన జీవితాన్ని కూడా నాశనం చేసేంతగా మన హృదయం వాటిపై కేంద్రీకరించవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కటి కూడా మనము వదిలివేసి ఈ లోకము నుండి వెళ్ళిపోవలసిందే. కనుక ప్రయత్నం చేద్దాం, మన హృదయాన్ని దేవునిపై కేంద్రీకరిస్తూ ప్రభువా, మమ్మలను, మా జీవితాలను మీరు దీవించమని ప్రార్థన చేసుకుందాం.